హాయ్ స్టూడెంట్స్, సో ఈరోజు మనం ఆర్డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ గురించి, ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ అవుతుంది, ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్లో మనం ఏమేమి టర్మినాలజీస్ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్, ఆర్డిబిఎంఎస్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఎస్క్యూఎల్. అంటే మనం ఎస్క్యూఎల్ కనుక యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డిబిఎంఎస్. సో ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎస్క్యూఎల్. అలానే ఇంకా మనం ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేస్తాము ఆర్డిబిఎంఎస్కి, ఏమేమి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాము అంటే డేటాబేస్ సిస్టమ్స్, ఎంఎస్ SQL సర్వర్, నెక్స్ట్ IBM DB2, నెక్స్ట్ ఒరాకిల్, అండ్ నెక్స్ట్ వన్ MySQL. సో మైక్రోసాఫ్ట్ యాక్సెస్. సో ఇలా మనకి చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం యాక్సెస్ చేయాలి అంటే. సో ఇందులో ఏదైనా కూడా ఒక ఆర్డిబిఎంఎస్ యాక్సెస్ చేయడానికి ఒక ఎస్క్యూఎల్ బేసిక్గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో ద మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ రిలేషనల్. వాట్ ఈజ్ రిలేషనల్ అంటే ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫార్మాట్ బేస్ తీసుకుని మనం డేటాబేస్ని మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వర్డ్ వచ్చింది. సో ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అండ్ ఎస్క్యూఎల్, సో ఈ కాన్సెప్ట్ ఈజ్ డిజైన్డ్ అనేది ఎవరిని బేస్ చేసుకుని ఎవరు డిజైన్ చేసామంటే మనం ఈఎఫ్ కాడ్ అనే సైంటిస్ట్ నేమ్ చెప్తున్నాం. సో ఈ ఈఎఫ్ కాడ్ అని ఆయన ఏం చేశారంటే ఎవ్రీ ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో ఆర్డిబిఎంఎస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. వాట్ ఈజ్ టేబుల్? సో మనకి జనరల్గా మ్యాథమెటిక్స్లో తెలుసు వాట్ ఈజ్ టేబుల్. టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ కూడా సేమ్ మనం అదే చెప్తున్నాం, టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్ యాక్సెస్ చేయాలి అంటే మనకి టేబుల్స్ అంటే ఏంటో తెలియాలి, రోస్ అండ్ కాలమ్స్ అంటే ఇక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ కూడా మనకు కంపల్సరీ తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ టేబుల్స్ని ఎందుకు యాక్సెస్ చేస్తున్నాం అంటే టేబుల్స్ని ఎందుకు ఆర్డిబిఎంఎస్ ప్రతీది కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో ఉండడానికి ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ద మోస్ట్ కామన్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డేటా స్టోరేజ్. ఎందుకంటే ఎంత బల్క్ డేటా ఉన్నా కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో ఉన్నది మనకి ఎప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. టేబుల్ ఈజ్ ద మోస్ట్ కామన్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డేటా స్టోరేజ్. సో ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డేటా స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుందాం. ఆ టేబుల్కి సంబంధించిన వర్డ్స్ టెర్మినాలజీస్ మనం ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ చేద్దామనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ వన్ టేబుల్. టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్. సో ఐఎమ్ టేకింగ్ వన్ టేబుల్ దట్ ఈస్ స్టూడెంట్. సో ఆ స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఏజ్, అడ్రస్ అండ్ గ్రూప్. సో మనం ఇలా యాక్చువల్గా మన టర్మినాలజీలో చెప్పాలి అంటే ప్రెజెంట్ హౌ మెనీ కాలమ్స్, 1, 2, 3, 4, 5 కాలమ్స్ తీసుకున్నాం. సో మనం ఇంకా రోస్ ఏమీ తీసుకోలేదు. ఇలా ఒక టేబుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సమ్ రోస్, 101 ఎక్స్, 18 ఏబిసి, సమ్ ఎంపీసీఎస్. సో నేను నార్మల్ ఒక జస్ట్ కేటగిరీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. 102 అండ్ వై 17 ఎక్స్ వై జెడ్, అగైన్ ఎంపీసీఎస్. సో నెక్స్ట్ 103 జెడ్, అగైన్ 18 సమ్ పీక్యూఆర్, సమ్ ఎంఈసీఎస్. నెక్స్ట్ 104 ఓకే సమ్ క్యూ, నెక్స్ట్ 16 జెడ్ జెడ్ ఎక్స్పి.
సో అగైన్ ఎంఎస్సిఎస్ ఓకే. సో ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఫోర్ రికార్డ్స్. ఫోర్ రికార్డ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎ టేబుల్. ఈ టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో మనం ఇలా రోస్ తీసుకుంటే హౌ మెనీ రోస్? ఫోర్ రోస్. దిస్ ఈజ్ వన్ రో అండ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ రో. సో ఫోర్ రోస్ ఉన్నాయి అండ్ ఫోర్ కాలమ్స్ ఉన్నాయి. సో ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి ద మెయిన్ వర్డ్స్ ఆర్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫీల్డ్స్? ఫీల్డ్ అంటే ఏంటి? ఫీల్డ్ అంటే ఏంటంటే ఎవ్రీ టేబుల్ ఈజ్ బ్రోకెన్ అప్ ఇన్ టు స్మాలర్ ఎంటిటీస్. ఇక్కడ ఎంటిటీస్ అనే వర్డ్ మనకి ఇంకా మనకు కంప్లీట్ అవ్వలేదు. సో నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఎంటిటీస్ కాల్డ్ ఫీల్డ్స్. సో ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఇప్పుడు మనం తీసుకున్న స్టూడెంట్ టేబుల్లో మనకి ఫీల్డ్స్ ఏంటి అంటే మనం తీసుకునే కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కాలమ్స్ యొక్క టైటిల్స్ నేమ్స్ని మెన్షన్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఫీల్డ్స్ అంటాం. దట్ ఈస్ స్టూడెంట్ నెంబర్ వన్ ఫీల్డ్ అండ్ ఏజ్ ఈజ్ అనదర్ ఫీల్డ్ అండ్ గ్రూప్ ఈజ్ అనదర్ ఫీల్డ్. సో ఇంకా ఇలా స్టూడెంట్ నేమ్, అడ్రస్, దీస్ ఆర్ ద ఫీల్డ్స్. నెక్స్ట్ రికార్డ్. వాట్ ఈజ్ రికార్డ్? సో రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ రో. రికార్డ్ ఆర్ రో. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రో ఆఫ్ డేటా ఇన్ ఈచ్ ఇండివిజువల్ ఎంట్రీ that exist in a table. సో ఇప్పుడు ప్రెజెంట్ మన రికార్డ్లో ఉన్న రోస్ ఏంటి, ఐ మీన్ రికార్డ్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ రికార్డ్. దట్ మీన్స్ వన్ రో. సో ఇలా ఒక రికార్డ్ కనుక మన టేబుల్లో ఉండాలి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వన్ రో అని మనం తీసుకుంటాం. ఇన్ ది అబోవ్ స్టూడెంట్ టేబుల్ వీఆర్ హ్యావింగ్ ఫోర్ రికార్డ్స్, ఫైవ్ ఫీల్డ్స్. హౌ మెనీ ఫీల్డ్స్? ఫైవ్ ఫీల్డ్స్ అండ్ ఫోర్ రికార్డ్స్. సో ఇలా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 101X18ABC and MPCS, దిస్ ఈజ్ వన్ రికార్డ్. నెక్స్ట్ వన్ కాలమ్. వాట్ ఈజ్ కాలమ్? సో ఆల్రెడీ కాలమ్ నేమ్నే మనం ఫీల్డ్గా తీసుకున్నాము అంటే, బట్ ఫీల్డ్ అనేది ఏంటంటే జస్ట్ ఒక కాలమ్ని రిప్రజెంట్ చేసే నేమ్నే మనం ఫీల్డ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ కాలమ్? ఇట్ ఈజ్ నథింగ్ బట్ vertical entry in a table. సో వెర్టికల్ ఎంట్రీ ఒక టేబుల్లో ఉన్నదాన్నే మనం ఇక్కడ ఏమని కాల్ చేస్తున్నామంటే ఒక కాలమ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. దట్ కంటెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ ఫీల్డ్. అంటే ఒక ఫీల్డ్. వాట్ ఈస్ ఫీల్డ్? స్టూడెంట్ నెంబర్. స్టూడెంట్ నెంబర్ అనే ఫీల్డ్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ డేటాను రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఇక్కడ కాలమ్ అంటున్నాం. సో ఇక్కడ కాలమ్ కింద తీసుకుంటున్నామంటే స్టూడెంట్ నెంబర్, దిస్ ఈజ్ వన్ కాలమ్. బట్ స్టూడెంట్ నెంబర్ ఈజ్ వన్ ఫీల్డ్. ఎంటైర్ దిస్ కలెక్షన్ ఆఫ్ డేటా విత్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కాలమ్. దిస్ ఈజ్ కాలమ్. సో కాలమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ పర్టికులర్ ఫీల్డ్. సో హౌ మెనీ కాలమ్స్ యూ హ్యావ్? 1, 2, 3, 4, 5 కాలమ్స్. సో ఇది బేసిక్ టెర్నాలజీ. మనం ఒక టేబుల్ ఆర్డిబిఎంఎస్లో తీసుకుంటే ఒక బేసిక్ టెర్నాలజీ ఇది. అంటే ఆర్డిబిఎంఎస్లో ప్రతీది కూడా టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ ఫార్మాట్కి సంబంధించిన టెర్నాలజీ గురించి చూస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఇంకా వేరే కాన్సెప్ట్స్, ఎస్క్యూఎల్కి సంబంధించి కాన్సెప్ట్స్ చూద్దాం. థ్యాంక్ యూ.